హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట 223 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, పువ్వులోని తీయని పదార్థం మకరందం. మకరందం. 2, నిలువు ఓర్వలేనితనం. ఓర్వలేనితనం ఈర్ష్యలను సూచించే జాతీయం. కడుపు మంట. 10, అడ్డము ఆలయం ముందుండే ఎత్తైన కట్టడం గోపురం. 3, నిలువు నోటిలోని పన్ను దంతం. నోటిలోని పన్ను దంతం. 7, అడ్డము తామరల గుంపు. తామరల గుంపు తంపర. 4, నిలువు కరవాలపు కోసం వర. వర. 4, అడ్డము విద్య నేర్పువాడు వజ్జ. వజ్జ అంటే ఉపాధ్యాయుడు, గురువుని వజ్జ. 8, నిలువు ఇష్టాన్ని హిందీలోకి మార్చండి పసందు. 14, అడ్డము శివునికి ప్రీతి పాత్రమైన పూలు మోదుగా. మోదుగా గా మోదుగా. 14, నిలువు మోహంతో కూడిన అభిలాష. మోహంతో కూడిన అభిలాష. మోజు. 5, అడ్డము ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి. 5, నిలువు సొమ్ము డబ్బు ధనం. 9, అడ్డము కేరళీయుల ప్రఖ్యాత పర్వదినం ఓనం. ఓనం. 9, నిలువు అపజయం ఓటమి. 11, అడ్డము ఊరిలోని ప్రాంతాన్ని బస్తీని సూచిస్తుంది. ప్రాంతాన్ని బస్తీ. పేట. పేట. 6, నిలువు తాకట్టు తనఖా. తనఖా. 12, అడ్డము అత్యంత లోతైనది కనుక సముద్రాన్ని ఇలా అంటారు అఖాతం. అఖాతం. అఖాతం అని. 13, నిలువు కుటుంబ యజమాని తండ్రి. 12, నిలువు కని పెంచేది అమ్మ. 16, అమ్మ. 15, 15, నిలువు నిరుపేద అంటే గరీబు. గరీబు. 17, నిలువు హిందీ కోపం తలకిందులయ్యింది గుస్సా. రివర్స్ అయింది అన్నాడు కాబట్టి ఇలా క్రింది నుంచి పైకి రాయాలి గుస్సా. 16, అడ్డము రాబోయే చందమామ మా వింత గాథ వినుమా.
అని వినగానే గుర్తుకు వచ్చే సినిమా మిస్సమ్మ. మిస్సమ్మ పది అడ్డము ఆలయం ముందుండే ఎత్తైన కట్టడం గోపురం. ఆలయం ముందుండే ఎత్తైన కట్టడం గోపురం. పద్దెనిమిది నిలువు మధ్యన. పద్దెనిమిది నిలువు మధ్యన అంటే నడి. నడి పద్దెనిమిది అడ్డము పరమశివుని నాట్యావతారం నటరాజు. నటరాజు పంతొమ్మిది పంతొమ్మిది నిలువు నూలు వడికే యంత్రం రాట్నం. రాట్నం ఇరవై అడ్డము పద్ధతి మేర అంటే రీతి. ఇరవై ఒకటి నిలువు అందలము పల్లకి. ముందు అడ్డము ఇరవై రెండు చూద్దాము. కాగితము ఉత్తరము జాబు. జాబు ఇరవై నాలుగు అడ్డము జ్యోతిష్యం ప్రకారం నవగ్రహాల్లో చివరివాడు కేతువు. ముప్పై ఒకటి అడ్డము నూరు పద్యాల రచన శతకం. శతకం ముప్పై ఆరు అడ్డము సందేహము అంటే అనుమానము. అనుమానము ఇప్పుడు నిలువ ఇరవై ఒకటి చూద్దాము. అందలము పల్లకి అంటే చతురంత యానము అని. చతురంత యానము చతురంత యానము. ఇరవై రెండు నిలువు జడత్వము జిడ్డుతనము అంటే జాడ్యం అని. జాడ్యం ఇరవై ఆరు అడ్డము గోడ కుడ్యం. కుడ్యం ఇరవై మూడు నిలువు ఉరితీసేవాడు తలారి. తలారి ఇరవై ఏడు అడ్డము ఓ పువ్వు ఓ రంగు రెండు ఒకటే గులాబీ. ఇరవై ఐదు నిలువు అడ్డము నలభై చివరి అక్షరంగా మనిషి ఆఖరి మజిలి. అడ్డము నలభై బోనంలో రెండో సగం నమ్మని వస్తుంది. రెండో సగం అన్నాడు కాబట్టి నమ్. ఇరవై ఎనిమిది చూద్దాము. అడ్డము ఇరవై ఎనిమిది కాశీ అమ్మవారు విశాలాక్షి. విశాలాక్షి ఇప్పుడు నిలువు ఇరవై ఐదు అడ్డము నలభై చివరి అక్షరంగా మనిషి ఆఖరి మజిలి. శ్మశానం అని ఇక్కడ నమ్మొచ్చింది కాబట్టి ఇక్కడ శ్మశ అని వస్తుంది. శ్మశానం ఇరవై ఆరు నిలువు ఉదరం అంటే కుక్షి. ఇరవై ఎనిమిది అడ్డము ఇరవై ఎనిమిది నిలువు అంతరాయం ఆటంకం విఘ్నం. విఘ్నం ఇరవై తొమ్మిది నిలువు పక్షి ఈక లాక అని. లాక ముప్పై రెండు అడ్డము ముప్పై ఒకటి అడ్డము నూరు పద్యాల రచన శతకం అయిపోయింది కదా. ముప్పై రెండు అడ్డము మోకాలు అంటే జానువు అని. జానువు
ముప్పై నిలువు, శరీరం అంటే తనువు. ముప్పై మూడు నిలువు, స్వర్ణకమలం సితార సినిమాల హీరోయిన్ భానుప్రియ. ముప్పై ఏడు అడ్డము, దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్. దూరదర్శన్ తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ గారు. శాంతి స్వరూప్, కేఎల్ఎన్ ప్రసాద్ రావు గారు ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ చదివింది శాంతి స్వరూప్, రెండో అతను కేఎల్ఎన్ ప్రసాద్, కేఎల్ఎన్ రావు గారు. నాకు తెలిసి కేఎల్ఎన్ రావు గారు కూడా సెకండ్ పర్సన్ అతను, ఫస్ట్ పర్సన్ శాంతి స్వరూప్. ముప్పై నాలుగు నిలువు, మహిళ అతివా. అతివా. ముప్పై ఐదు నిలువు, ముదురు ఎరుపు రంగు ఇంగ్లీష్లోకి మారింది, మెరూన్. ముప్పై తొమ్మిది అడ్డము, ఏం చేయాలో తోచని సందిగ్ధ స్థితి, అయోమయం. అయోమయం, అయోమయము. ముప్పై ఎనిమిది నిలువు, పతంజలి శాస్త్రం శీర్షాసనం వేసింది, యోగ. అంటే క్రింది నుంచి పైకి రాయాలి. పతంజలి యోగ శాస్త్రం శీర్షాసనం వేసింది, వేసింది యోగా అని. అడ్డము నిలువు అన్నీ ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట 223 తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.